బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ కథ విషాదంతో ముగిసింది. మూసీ నదిలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం స్థానికులు గుర్తించారు. ఈ రోజు సారంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మహిళ మృతదేహం లభ్యమైంది. అయితే ముక్కుపుడక ఆధారంగా తల్లిని కూతురు గుర్తించింది. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నగరంలోని భారీ వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలో గల్లంతైన మహిళ కథ విషాదంతో ముగిసింది. మూసీ నదిలో వచ్చిన లక్ష్మి మృతదేహం స్థానికులు గుర్తించారు. ఈ రోజు ముసారాంబాగ్ దగ్గర మహిళ మృతదేహం లభ్యమైంది. అయితే ముక్కు పుడక ఆధారంగా తల్లిని కూతురు గుర్తించింది. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ అందరిలో. ఏదైతే 3 రోజుల క్రితం గాంధీ నియోజక పరిధిలో కాలువల్లో తప్పిపోయిన లక్ష్మి 55 ఏళ్ల మహిళ మృతదేహం ఏదైతుందో ఈ రోజు బ్రిడ్జ్ దగ్గర తేలింది. ఏదైతే 3 రోజుల గాంధీనగర్ లో నివాసం ఒక హుస్సేన్సాగర్ పక్కన నివాసం ఉంటున్న ఈ లక్ష్మి అనే మహిళ నిమిత్తము బయటికి వెళ్ళడం జరిగింది. వెనక వైపు వెళ్ళడంతో వెనకనే వెళ్ళడంతో వెంటనే జారి పడిపోయినట్లు ఇంటి వాళ్ళు చెప్పడం జరిగింది. కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా గాలింపు తీశారు. గాలింపు తీసినప్పటికీ కూడా మృతదేహం లభించలేదు. అయితే ఏదైతే 2 రోజులుగా చూస్తుందా, ఏదైతే మూసినది పొంగి ప్రభుత్వ ప్రవహిస్తున్న నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నీళ్లు అత్యధిక స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే అక్కడ ఒక మహిళా మృతదేహం చేరుకున్నట్లు గుర్తించారు. అయితే గాంధీనగర్ పిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా గాంధీనగర్ పోలీసులకు తెలపడంతో వాళ్ళు కూడా వచ్చి ఈ మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. కుటుంబ సభ్యులు లక్ష్మి కుటుంబం రావడం జరిగింది. ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత లక్ష్మిదిగా లక్ష్మిగానే ఆ కుటుంబాలు నిర్ధారించడం జరిగింది. మొత్తానికి ఏదైతే 3 రోజుల క్రితం గాంధీనగర్ దగ్గర కాలువలో కొట్టుకుపోయిన లక్ష్మి మృతదేహము ఈరోజు ముసారాం దగ్గర తేలడం అనేది శోచనీయము. అయితే కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అసలు ఈ కాలువల వెంబడి ఇళ్ల నిర్ణయం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కూడా రాష్ట్రం పదే పదే చెబుతుంది, ఏదైతే హుస్సేన్ సాగర్ నాలా ఉన్న ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా తొలగించాలి, వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు, అదే విధంగా లేకపోతే ఇతర సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తామని చెబుతున్నప్పటికీ కూడా అది ఏది కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఇప్పుడు చెబుతున్నప్పటికీ కూడా కార్యాచరణలు మాత్రం ఎలాంటి అడుగు కూడా ముందు పడదు అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు విమర్శించడం జరుగుతుంది. మొత్తానికి ఈ లక్ష్మి మృతి తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఈ కాలువల హుస్సేన్ సాగర్ నాడే అదే విధంగా ఈ కాలువల వెంబడి ఉన్న నిర్మాణాల మీద ఏ విధంగా చర్యలు తీసుకో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.